హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ కోసం హర్యానా స్టీలర్స్ ముగ్గురు ఎన్వైపీ ప్లేయర్స్ని సైన్ చేయడం జరిగింది అందులో మొట్టమొదటి పేరు వికాస్ జాదవ్ ఈ రైడర్ మహారాష్ట్రకి చెందినటువంటి రైడర్ ఈ రైడర్ గతంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో బ్రాంజ్ మెడలిస్ట్గా కూడా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో ఒక మంచి పర్ఫార్మెన్స్ని మనం వికాస్ జాదవ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో అండ్ హర్యానా స్టీలర్స్ దగ్గర ఇప్పటికే చాలా రైడర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా టాలెంటెడ్ ప్లేయర్సే సో ఈ సంవత్సరం ఇతన్ని అకామిడేట్ చేస్తారా స్టార్టింగ్ సెవెన్లో అనేది ఒక పెద్ద ప్రశ్నగా చెప్పుకోవాలి ఇక సెకండ్ ప్లేయర్గా జ్ఞాన అభిషేక్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ రైడర్ తమిళనాడుకు చెందినటువంటి రైడర్ ఈ రైడర్ సాయి చెన్నై నుంచి ఆడుతున్నటువంటి రైడర్ సో ఈ నేపథ్యంలో ఇతను కూడా ఖచ్చితంగా టాలెంటెడ్ ప్లేయరే సో ఇతనికి కూడా ఈ సంవత్సరం అవకాశాలు లభించేటువంటి ఛాన్సెస్ లేవు కానీ వచ్చే సీజన్లో కావచ్చు అప్కమింగ్ సీజన్స్లో కావచ్చు హర్యానా స్టీలర్స్కి ఒక మంచి స్ట్రైక్ రైడర్గా ఇతను పరిణమించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాలి ఇక థర్డ్ ప్లేయర్గా వాళ్ళు సాహిల్ నెర్వాల్ అనేటువంటి ఆల్రౌండర్ని సైన్ చేసుకోవడం జరిగింది ఈ ప్లేయర్ కూడా చాలా టాలెంటెడ్ ప్లేయరే ముఖ్యంగా హర్యానా నుంచి వస్తున్నటువంటి ప్లేయర్ కాబట్టి ఒక క్వాలిటీ పర్ఫార్మెన్స్ని ఇతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో బట్ ఇతనికి అవకాశాలు చాలా చాలా లిమిటెడ్గా లభించేటువంటి అవకాశం ఉందని చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎన్వైపీసీ యొక్క లిస్ట్ హర్యానా స్టీలర్స్కి సంబంధించి ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు మాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు దాంతోపాటుగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ అవ్వడానికి ట్రై చేయండి